ఆదివారం త్రిప్రాంతకం మండలంలోని దూపాడు రాజుపాలెం గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఈ నెల 11 నుండి 14 వరకు ప్రజలకు వ్యాక్సిన్ అందించడానికి వ్యాక్సిన్ ఉత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఆయన చెప్పారు. వీలైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోవాలని ఆయన చెప్పారు. ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమని ఆయన చెప్పారు. ప్రజలు భయాందోళనలు చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో త్రిప్రాంతకం తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. నేనేమించుకోలే సుమ్మా, నేనేమించుకోలే. అది మళ్ళీ మళ్ళీ పిల్లలు కుదురుతుంది వ్యాక్సిన్, మనకు అయిపోద్ది, మళ్ళీ దొరకదు. ఎంఆర్ఓ గారు వచ్చి మన ఊర్లో వేపించుకుంటుండు. వృద్ధ కాదు దాని కొంత పట్టుకో రవి, ఓ రవి, థింక్ ఫోటో ఆధార్ కార్డు ఆధార్ కార్డు తర్వాత నొప్పులు వస్తే మాత్రం ఇస్తారు, జ్వరం మాత్రం ఫోటో తీసిన యాంటెస్టులు ఎవరికైనా ఊర్లో కూడా చూపించుకో. గురవారెడ్డి కూడా వేసిన సూపి రాజు అడుగు కిషారెడ్డి సార్ చూసి అట్ట బయటపడతారు. మీరు గవర్నమెంట్ మనం తయారు చేస్తే అనిల్ కొంచెం మొబైల్ చేయండి. అనిల్ అమ్మని కూడా సుబ్బారా మనకు మొత్తం కోవిషీల్డ్ కదా మనం వచ్చింది. జ్వరం వచ్చేనే రాకుంటే.